ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శృతి గారు. నమస్తే అండి. బేసిక్గా ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన భయం అనేది ఉంటూ ఉంటుంది. ఆ భయం అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అండ్ ఆ భయం నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటారు? భయం అనేది చాలామందికి చాలా సందర్భాల్లో ఉంటుందండి. భయం అనేది న్యాచురల్ ఎమోషనల్ ఫీలింగ్. ఇప్పుడు మనకి కోపం ఎలా వస్తుందో, బాధ ఎలా వస్తుందో, అది సేమ్ భయం కూడా న్యాచురల్ ఫీలింగే. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి కూడా అండి, అంటే కొంతమందికి ఏంటంటే చీకట్లో వెళ్ళాలంటే భయం, కొంతమందికి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలంటే భయం, కొంతమందికి క్లోజ్డ్ స్పేసెస్లో వెళ్ళాలంటే భయం, ఇలా కొంతమందికి ఏంటంటే ఈవెన్ కుక్కలను చూస్తే భయం, పిల్లిని చూస్తే భయం, కొంతమందికి ఇంట్లో బల్లిని చూస్తే కూడా భయం. బల్లి ఉంది అంటే ఇంట్లో నుంచి బల్లిని తరిమేసేదాకా వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. అలా ఎవరెవరికి డిఫరెంట్ డిఫరెంట్గా భయాలు అనేది వెరీ కామన్. కానీ ఏంటంటే భయం అనేది న్యాచురల్గా ఉండే ఎమోషనల్ ఫీలింగ్. భయం ఎప్పుడైతే అంటే మోతాదుకి మించి ఉంటుందో అప్పుడే ఫోబియాస్గా మారిపోతుంది. ఓకే. ఇప్పుడు పరీక్షలు అంటే భయం అండి చాలామందికి. అవును. ఇప్పుడు ఎందుకంటే పరీక్షలు వస్తున్నాయంటేనే సైకలాజికల్గా మనకు భయం, ఒక టెన్షన్ అనేది, అమ్మో మనకి డేట్ ఇచ్చేసారు ఇంకెలా రాస్తామో ఏంటో అనేది న్యాచురల్గా వచ్చిస్తున్న ఫీలింగ్. కానీ నేను పరీక్షలంటే నాకు భయం ఉంది కాబట్టి నేను అసలు ఎగ్జామ్సే రాయను అనటం అనేది ఫోబియా కింద అయిపోతుంది. నేను రాయను ఇంక ఎగ్జామ్స్, అమ్మో నేను ఎక్కడ ఫెయిల్ అయిపోతాను, ఫెయిల్ అయిపోతే మళ్ళీ నేను 10 మందిలో ఏమైపోతాను అన్న, అంటే ఏంటంటే ఎక్కువగా దాని గురించి థింక్ చేసి ఫోబియాస్గా ఇది మారిపోతుంది. ఓకే. భయం అనేది న్యాచురల్గా జరిగే ప్రక్రియ అని ఎప్పుడైతే మనం రికగ్నైజ్ చేస్తామో అప్పుడు ఓవర్కమ్ కావడం అనేది వెరీ ఈజీ అండి. మనం జనరల్గా చూస్తామండి, భయం ఉన్న వ్యక్తులు ఏంటంటే మాట్లాడటానికి తడబడుతూ ఉంటారు. అవును. వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే వీళ్ళు భయపడుతున్నారా, నార్మల్గా ఉన్నారా అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. మనిషి ఎమోషన్స్ పైన ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి రీసెర్చర్ ఏంటంటే ఒకరోజు జైలుకి వెళ్ళి నేను ఒక ఖైదీని రీసెర్చ్ చేయాలి అని అడుగుతాడు. తను చాలా మంచి రీసెర్చ్ రావడం వల్ల వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు. అతడికి ఏంటి అంటే ఆ ఖైదీకి మరుసటి రోజు ఉరిశిక్ష పడాలి. అలాంటి ఖైదీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. అతని మీరు ఏంటండి, అసలు మీరు ఏం చేశారు, మీకు ఎందుకు ఉరిశిక్ష పడింది, మీరు ఎందుకు చనిపోబోతున్నారో తెలుసా అంటే అతడు మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ఏంటంటే అండి, చిన్న చేంజ్, రేపు మీరు ఉరిశిక్షతో కాదు చనిపోతున్నది, మీరు చిన్న పాము కాటు ద్వారా మీరు చనిపోతున్నారు, ఆ రీసెర్చ్ నాకు ఉపయోగపడుతుంది కాబట్టి వీళ్ళు కూడా అది అగ్రి చేశారు అని చెప్తాడు. ఓకే. చెప్పిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ వస్తాడు రీసెర్చర్, వచ్చేసి కళ్ళ గంతలు కట్టేసి పాము కాటుతో అతన్ని చంపేస్తాడు. పాము కాటు అంటే పాము కాటు అయిన 5 మినిట్స్కి చనిపోతాడు అతను. రీసెర్చర్కి ఏంటబ్బా లాభం అని అనుకోవచ్చేమో, కానీ యాక్చువల్గా పాము కాటు అని చెప్పిన అతను ఒక చిన్న నీడిల్తో గుచ్చటంతో గుచ్చిన తర్వాత 5 మినిట్స్కి అతను చనిపోతాడు. అంటే ఎంతలా నమ్మాడు, ఎంతలా నమ్మాడు, ఎంతలా నమ్మాడన్నది ఒకటి. నైట్ నుంచి రీసెర్చర్ కలిసినప్పటి నుంచి ఉరిశిక్ష కాదు, నాకేంటంటే పాము కాటుతో నేను చనిపోబోతున్నాను అని సైకలాజికల్గా అతడు ఆలోచించి భయపడి 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 ఏంటంటే పాము కాటు అయ్యింది, 5 మినిట్స్కి నేను చనిపోతున్నాను. ఒక విషం ఎక్కకుండా విషం కంటే ప్రమాదకరమైనది భయం అండి. నిజంగా. ఇప్పుడు విషంతో అంటే 5 మినిట్స్లో చనిపోయాడు, కానీ ఒక నీడిల్కి ఎలా చనిపోయాడు? భయం అనేది మనిషిని ఎంత ప్రభావం చూపిస్తుందో ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. అసలు ఇంజెక్షన్ ఎక్కడ, విషయం ఎక్కడ? అదే కదండి. అలాంటిది మనకి భయం అనేది మనిషిని ఎంత సైకలాజికల్గా ప్రభావితం చూపిస్తుంది అంటే మన యాటిట్యూడ్, ఎవ్రీథింగ్, మన బిహేవియర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. మా ఆ భయం నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి అనేది ఈ రోజుల్లో చాలా మందికి అవసరం. అవునండి. మనకి ఏంటంటే ఫస్ట్ అండి భయం అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, భయం భయం భయం. మనం ఏం చేస్తున్నామంటే ఆ భయాన్ని రిపీట్ చేస్తున్నాం, అంటే ఎక్కువ థింక్ చేస్తున్నాం. థింక్ చేసి ఏంటి అంటే ఆ ఫోబియాస్ కింద అవి పీక్స్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా నేను ఆ పని చెయ్యను అని చాలామంది కూడా అంటున్నారు. పిల్లల్ని చూసుకుంటే మేము ఎగ్జామ్స్ రాయమంటున్న పిల్లలు, మేము వెళ్ళము, మేము ఎక్కడికి ఇక్కడికి, నాకు బజార్లో వెళ్ళాలంటే నాకు ఆ ట్రాఫిక్ అంటే భయము, ఇలా రకరకాలుగా ఏంటంటే వాటిని ఏం చేస్తున్నామంటే అవాయిడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనం సొసైటీలో అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసామంటే మనం బ్రతకడం అనేది కష్టమైపోతుంది. అవును. దాన్ని ఏంటంటే రియాలిటీగా ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసేసి మనకి ఏంటంటే ఫ్యామిలీ అనేది మనకు చాలా కనెక్టివిటీ అనేది మెయిన్, ప్రతి పర్సన్కి ఫ్యామిలీ, ఆ సపోర్టింగ్ సిస్టమ్ని మనం తీసుకోవాలండి. అమ్మ నమ్మ నాకు ఇదంటే భయం, నాన్న నాకు ఇదంటే భయం అవుతుంది, నేను ఏం చేయాలి, ఎలా ఓవర్కమ్ కావాలి దీని నుంచి, నేను ఇది చేయలేకపోతున్నాను, ఈ భయం వల్ల నేను చేయలేకపోతున్నాను అనేది ఎక్స్ప్రెస్ చేయాలండి. ఓకే. ఎక్స్ప్రెస్ చేస్తే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ నువ్వు ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు.
అలానే మనకేంటంటే ఇప్పుడు మనం ఏమనుకుంటుంటామంటే అండి సొసైటీలో, నాకు ఒక్కదానికి భయం ఉందేమో, నేనేం చాలా వీక్ ఏమో అని ఎక్కువ థింక్ చేస్తుంటాం. మనం ఫ్రెండ్స్ని కానీ నాకు ఏదో బలం భయం అవుతుంది, చాలా భయం అవుతుంది, ఏం చేయాలి అని ఎక్కువ అడుగుతున్నాం అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళకున్న భయాలను గురించి చెప్పేస్తారు. అంటే నాకు ఒక్కదానికే కాదు, ఇంకా చాలామందికి ఈ భయాలు అనేది వెరీ కామన్ అనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తారండి. యా, అప్పుడు వాళ్ళు ఇంకా ఆ భయాన్ని ఎక్కువగా రిపీట్ చేయకుండా ఇది వాళ్ళకు కూడా ఉంది అన్న మూవ్ అన్న అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే దిస్ ఈస్ వెరీ న్యాచురల్ అనే విషయం తెలుస్తుందండి. మనకు నాకు ఒక్కటే భయం ఉందేమో అనే భ్రమలో మనం బ్రతికిపోతున్నాం. అలా కాకుండా పక్కన వాళ్ళందరితో కూడా మాట్లాడితే ఈజీగా, ఒక ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా ఏదో రకరకాల భయాలు ఉన్నాయి, ఇక్కడ భయాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఏంటంటే కొంచెం స్లో డౌన్ అయిపోతుంది, ఆ భయం అనేది తగ్గుతుందండి. తగ్గితే అప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ అనే చేయాలనే థింకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ థింకింగ్ ప్రాసెస్లో ఏంటి అంటే, ఎప్పుడైతే థింకింగ్ చేస్తున్నామో, మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది ఆలోచిస్తున్నామో, మనకి ఏంటి స్టేబుల్ అవ్వటం ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఈ ఫియర్స్ నుంచి ఓవర్కమ్ కావాలి అంటే అండి, ఫస్ట్ మనం అంటే ఇమాజిన్ ద వర్స్ట్ అండి. చాలామందికి ఏంటంటే లిఫ్ట్లో వెళ్ళాలంటే ఎంతమందికి భయం ఉంటుందండి, చాలామందికి ఆ లిఫ్ట్లో వెళ్ళకుండా ఎన్ని ఫ్లోర్స్ అయినా త్రూ స్టెప్స్ వెళ్ళటానికి ఇష్టపడతారు, ఆ క్లోజ్డ్ స్పేసెస్లో వెళ్ళటానికి ఇష్టపడరు, అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. సపోజ్ యు ఆర్ ఇన్ ఎ లిఫ్ట్ అండి, మీరు లిఫ్ట్లో ఒక్కరే ఉన్నారు, ఒకవేళ లిఫ్ట్ ఆగిపోయింది, ఆగిపోతే ఏం చేయొచ్చు మనము? ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు సిగ్నల్ అందలేదు, ఎమర్జెన్సీ దానికి వెళ్ళలేదు అసలు, ఆ తర్వాత అంటే ఎవరో ఒకరు ఆ లిఫ్ట్ ఆగిపోయిందంటే ప్రెస్ చేస్తున్న వాళ్ళు డెఫినెట్గా ఇంకొకరు కంప్లైంట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఇబ్బంది పడొచ్చునేమో కాక, కానీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు కదా. అవ్వచ్చు. మనం ఏంటంటే ఆ వర్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఇమాజిన్ చేసుకోవాలి. సపోజ్ నేను ఒకదాని ఇరుక్కుపోయాను, ఏమవుతుంది, నెక్స్ట్ ఏమేమి చేస్తారు, ఎలా ఓవర్కమ్ కావచ్చు అనేది ఈజీగా మనం ఇమాజిన్ చేసుకుంటే దాని నుంచి బయటపడవచ్చు. మనం ఏంటంటే లిఫ్ట్ ఆగిపోతే నేను ఏమైపోతానో ఏమో అనే భయంతో దాన్ని అవాయిడ్ చేసేస్తున్నాం. అలా ఎప్పుడు చేయకూడదండి. అలానే ఏంటంటే, మనకు ఒక భయం ఉంది, భయం ఉన్నప్పుడు దాని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వాలండి. దాన్ని ఆలోచిస్తుంటాం ఎంతసేపు, అదే ఆలోచిస్తుంటాం. ఆలోచించడంలో ఏంటంటే మెయిన్ మనం చేయాల్సిన పని గురించి ఏంటంటే మర్చిపోతాం. దాని కాకుండా దాని నుంచి కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి వేరే వేరే పనులు చేసుకున్నప్పుడు దాని మీద ఎక్కువ ధ్యాస ఉండకుండా మనం ఆ పని చేసేస్తాం. ఓకే. దాంతో కాకుండా ఎప్పుడు కొన్ని కొన్ని థెరపీస్ అండి చాలా చక్కగా వర్క్ అవుతాయి. ఆ థెరపీస్లో ఏంటి అంటే, మనం ఇప్పుడున్న ఫియర్ అనేది చాలా పెద్దగా ఉంది. అవును, చాలా పెద్దగా ఉంది. మనం ఒక కొన్ని సపోర్ట్ తీసుకుంటాం, ఇందాక చెప్పిన సపోర్ట్ తీసుకుంటున్నాం. ఏంటి అంటే మెల్లమెల్లగా చిన్న చిన్నగా ఆ థెరపీస్ తీసుకుంటూ ఉంటే ఆ భయం అనేది చిన్నగా అవుతూ వస్తుందండి. ఓకే. ఆ థెరపీస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇంకా మాకు అది కూడా మాకు అవ్వట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మా ప్రొఫెషన్స్ హెల్ప్ అయితే తీసుకోవాలండి. అది బియాండ్ లిమిట్స్ వెళ్ళిపోతుంది, చాలా పెద్దగా అవుతుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని దాని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలనేది చక్కగా ఉపయోగపడుతుందండి. సో నిజమే అండి, మీరు చెప్పిన అన్ని పాయింట్స్ కూడా కరెక్టే. ఎస్పెషల్లీ చాలామందికి ఏదో ఒక రకమైన భయం, అది చిన్నదే కావచ్చు కానీ వాళ్ళు ఆలోచించడం వల్ల అది పెద్దగా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు, మాకు ఈ భయం ఉంది, ఈ భయం నుంచి మేము ఓవర్కమ్ అవ్వాలి అనుకుంటున్నాం అనే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.